హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో థంబ్నైల్ అంటే ఏంటి మరియు ఈ థంబ్నైల్స్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, థంబ్నైల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఒక ఫోటో అన్నమాట. అయితే మనం ఈ ఫోటోస్ని ఈ ఫోటోని థంబ్నైల్ అని ఎందుకు అంటామంటే, సపోజ్ ఇప్పుడు మన వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే మన వీడియోలోని మ్యాటర్, అంటే మన వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నామో దాని గురించి ఒక ఫోటోలో ఎడిట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం థంబ్నైల్ అంటాం. సో మీకు కొన్ని థంబ్నైల్స్ చూపిస్తాను, బాగా క్లారిటీ వస్తుంది. చూసారు కదా, ఇది తెలుగు బడికి సంబంధించిన కొన్ని థంబ్నైల్స్ అన్నమాట. ప్రకృతి నుండి కాపీ కొట్టి మనిషి కనిపెట్టిన కొన్ని ఆవిష్కరణలు, ఈ విధంగా అన్నమాట. ప్రపంచాన్ని మార్చిన గొప్ప శాస్త్రవేత్తలు, ఆ విధంగా మనకి థంబ్నైల్స్ ఉన్నాయి కదా తెలుగు బడి యూట్యూబ్ ఛానల్కి సంబంధించి. మరియు ఇది ఇవి కూడా థంబ్నైల్సే రెండు. ఇది హఫీజ్ యొక్క థంబ్నైల్ అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు థంబ్నైల్ అంటే ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ థంబ్నైల్స్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు థంబ్నైల్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, అదే పిక్సార్ట్ అన్నమాట. సో మీరు ఇక్కడ పిక్సార్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసి చూసారు కదా, ఇక్కడ 9 సింబల్ ఉంటుంది, అదే పిక్సార్ట్ అన్నమాట. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసేస్తాము. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో యొక్క థంబ్నైల్ చూసారు కదా, అంటే థంబ్నైల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క థంబ్నైల్ చూసారు కదా, అంటే థంబ్నైల్ అంటే ఏంటి, యూట్యూబ్ కొరకు థంబ్నైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసారు కదా. ఇప్పుడు అలా ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. ఆ విధంగా కాదు, మీకు నచ్చినట్టు చేయొచ్చు. సో మీరు ఫస్ట్ దానికోసం ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత టూల్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రోప్ ఆప్షన్ ఉంటుంది, క్రోప్లో ఇక్కడ యూట్యూబ్ సెలెక్ట్ చేయండి. తర్వాత రైట్ కార్నర్, ఓకే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం థంబ్నైల్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ ట్యాప్ చేయండి. థంబ్నైల్స్ అంటే ఏమిటి, సో ఇలా క్లిక్ చేసి ఓకే చేసేయండి. చూసారు కదా, మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఉంటుంది. ఫ్రంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన స్టైల్ అన్నమాట. అంటే ఈ టెక్స్ట్ యొక్క స్టైల్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇక్కడ మనకి తర్వాత. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కలర్ ఉంటుంది, మనకి నచ్చిన కలర్ ఇచ్చేసుకోవచ్చు, రెడ్ అంటే రెడ్ ఆ విధంగా. నెక్స్ట్ స్ట్రోక్ అన్నమాట, స్ట్రోక్ అంటే మనకి ఇట్లా స్లైడ్ చేసేకి మనకి నచ్చిన కలర్లో చేయొచ్చు ఈ విధంగా, దీన్ని స్ట్రోక్ అంటారు. తర్వాత కెపాసిటీ వచ్చేసి మనకి ఎంత కెపాసిటీ కావాలో అనేది ఈ విధంగా కెపాసిటీ ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది, వీటిలో కొన్ని ఉన్నాయి. తర్వాత షాడో చేసుకోవచ్చు. ఇక్కడ బెండ్ ఆప్షన్ ఉంది, ఈ విధంగా బెండ్ చేసుకోవచ్చు మనకి. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి థంబ్నైల్ అంటే ఏమిటి, యూట్యూబ్ కొరకు థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలి, అనేది టెక్స్ట్లోకి పోయి ఎలా క్రియేట్ చేయాలి. ఓకే చేసేయండి. ఓకే చేసి ఇది కూడా ఈ విధంగా పెట్టేయండి. తర్వాత మనకి కావాల్సిన కలర్లు సెలెక్ట్ చేయండి. ఈ విధంగా స్ట్రోక్ కావాలంటే స్ట్రోక్ ఇచ్చేసుకోవచ్చు,
తర్వాత నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఒక ఫోటో ఇవ్వాలనుకుంటున్నాను. దాన్ని ఎలా ఇవ్వాలో చూద్దాము. ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను ఈ కార్టూన్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. చూసారు కదా ఈ విధంగా అనమాట. థంబ్నైల్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి. మనకి ఈ కార్టూన్ ఇమేజ్ కాకుండా మన ఇమేజ్ రావాలంటే దానికోసం మనకి పిఎన్జి ఫామ్లో ఉండే ఇమేజ్ కావాలన్నమాట. అందుకోసం మీరు మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ట్యాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే సింబల్ ఉంటుంది, అప్లోడ్ చేయండి. సో మనకి నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సో నేను మా ఫ్రెండ్స్ సంబంధించి ఒక ఫోటో ఉంది, ఈ ఫోటో అక్కడ పెట్టాలనుకుంటున్నాను. దాన్ని ట్యాప్ చేసేయండి. మీరు మీకు నచ్చిన ఫోటో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట, ఇది పిఎన్జి ఫామ్లో ఉండేది. ఇక్కడ కింద డౌన్లోడ్ అనే సింబల్ డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇమేజ్ వచ్చేసి నాకు ఇక్కడ ఈ కార్టూన్ ఇమేజ్ కాకుండా ఆ ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకుంటే అది పెట్టేయచ్చు. ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంటుంది. సో ఇది అనమాట మనకి పిఎన్జి ఫామ్లో ఉండే ఫోటో. సో ఇలా ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఫొటోస్ ఉంటే మీ ఫోటో పెట్టేసుకోవచ్చు ఆ విధంగా అనమాట. సో ఇక్కడ కార్టూన్ బాగుంది కాబట్టి ఈ కార్టూన్ ఇమేజ్ పెట్టేస్తున్నాను. ఇలా మనం థంబ్నైల్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, కంప్లీట్ థంబ్నైల్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. థంబ్నైల్ అంటే ఏంటి, యూట్యూబ్ కొరకు థంబ్నైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఇదన్నమాట. సో ఇది ఈ వీడియో యొక్క థంబ్నైల్ క్రియేట్ చేసేసాం. ఈ విధంగా కాకుండా మీకు నచ్చిన విధంగా మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు యూట్యూబ్ కొరకు థంబ్నైల్స్ అనేవి. చూసారు కదా ఈ వీడియో యొక్క థంబ్నైల్ ఆ విధంగా మనము ఈ పిక్సార్ట్లో ఎడిట్ చేసేసుకున్నాము. మనం ఈ విధంగా కదా మీకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి రైట్ క్లిక్ చేయండి, సింపుల్గా యాడ్ వచ్చేస్తుంది. దాన్ని ఇలా చేసేస్తే మనకి గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది. సో అది సేవ్ అయిందో లేదో ఇప్పుడు చూద్దాము. చూసారు కదా ఇక్కడ గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.